భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగినటువంటి పలు కార్యక్రమాలపై దూరదర్శన్ నివేదిక చూద్దాం ఇప్పుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో నెలకొల్పిన 10.5 మెగావాట్ల అధునాతన సోలార్ పవర్ ప్రాజెక్టును 25 ఫిబ్రవరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, కనీస వేతనాలు అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రానికి ఆదాయం ఇవ్వటమే కాదు, లేకపోతే రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి బొగ్గులు అందించడమే కాదు, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి, చదువు రానటువంటి వాళ్ళకు కూడా జీవన భృతి కల్పించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి సంస్థ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఏకైక సంస్థ సింగరేణి కాలనీస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మున్ముందు మీరు సాధించి పెట్టేటువంటి లాభాల వంటనే తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సోలార్ ప్రాజెక్టుల విస్తరణ భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సింగరేణి కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన సింగరేణి బాధ్యతగా భావించాలని మంత్రి తుమ్మల సూచించారు. సోలార్ పవర్ లో ఎంత మాక్సిమం యూటిలైజ్ చేయగలుగుతామో సింగరేణి మాదిరిగానే అన్ని శాఖల్లో కూడా, నిన్న ప్రధానమంత్రి చెప్పే దాంట్లో రూఫ్ టాప్ కానీ, అగ్రికల్చర్ పంప్స్ కానీ, లేదు ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా అది సోలార్ మీద అయితే మనకి ఎరిగినానమంటే దెబ్బ తినకుండా, అదేవిధంగా పొల్యూషన్ లేకుండా పవర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పవర్ మినిస్టర్ గారు వీటి మీద దృష్టి పెట్టాలి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రను భద్రాచలంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల ప్రజలకు ఛత్తీస్గఢ్ సీఎం వివరించారు. క్లస్టర్ కా ఔర్ ఇస్ క్లస్టర్ మే తీన్ లోక్సభ క్షేత్ర హే, ఈ తినో లోక్సభ క్షేత్ర మే యాత్ర జాయేగి ఔర్ భారతీయ జనతా పార్టీ కే సందేశ్ కో నరేంద్ర మోదీ జీ కే సందేశ్ కో ఏక్ ఏక్ మతదాతా తక్ పహుంచాయేంగే. और मुझे पूरा विश्वास है जिस तरह से कार्यकर्ताओं में उत्साह है, जिस तरह से कार्यकर्ताओं की उपस्थिति है कि आने वाले लोकसभा चुनाव में इस क्लस्टर का तीनों लोकसभा क्षेत्रों को भारतीय जनता पार्टी జీతేగి. గోదావరి నది వరదల సమయంలో భద్రాచలం వద్ద లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం పట్టణం చుట్టూ కరకట్టలను నిర్మించింది. రైతులు కష్టపడి పండించిన పత్తికి గిట్టుబాటు ధర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా క్వింటాలకు 6,000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పత్తి రైతులు 4 CCI సెంటర్ల ద్వారా తమ పత్తి పంటను విక్రయించారు. కొత్తగూడెం CCI సెంటర్లో 111,219 క్వింటాలు, ఇల్లందు CCI సెంటర్లో 32,726 క్వింటాలు, భద్రాచలం CCI సెంటర్లో 60,943 క్వింటాలు, బోర్గంపాడు CCI సెంటర్లో 66,653 క్వింటాల పత్తిని CCI కొనుగోలు చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 303 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలు భద్రపరచడానికి 23 పోలీస్ స్టేషన్లు, 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. దక్షిణ అయోధ్యగా బాసిలుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం, శ్రీరాముడు నడయాడిన దివ్యక్షేత్రమైన భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో భక్త రామదాసుగా పిలువబడే కంచెర్ల గోపన్న 391వ జయంతి ఉత్సవాలు 12 నుండి 15 ఫిబ్రవరి వరకు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత వాయిద్య కళాకారులు రామదాసు నవరత్న కీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.